ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మీ కృపలో తండ్రి మమ్మల్ని భద్రపరిచి మీ మాటలు తండ్రి మరి మేము ధ్యానించడానికి మా జీవితాలు మార్చుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి తండ్రి మీ కృతజ్ఞతలు. మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరిగి తండ్రి మా జీవితాలలో తండ్రి వాటిని పాటించి మీరుండేటటువంటి మహాలోకానికి చేరే భాగ్యం మాకు దయచేయమని, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభువుల వారి అతి పరిశుద్ధమైన నామమును ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వరలారా, మరొకసారి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా వందనాలు. మనం ప్రతి ఆదివారం కూడా సంఘానికి వెళుతూ ఉంటాము, ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాము. ప్రతి భానువార దేవుని ఆలయకి హోప్తా ఇర్తేవే, అనేక వాక్యాలను నాకు కేల్తా ఇర్తేవే. వాక్యం విన్న తర్వాత మన జీవితాలలోని ఒక కొత్త సంగతి నేర్చుకోవటం అనేది చాలా ప్రాముఖ్యకరం. ప్రియమైన వారలారా, వాక్యాలను కేలిన నంతర నమ్మ జీవితంలో హొస సంగతియన్న తెలుకొళ్ళువంతద్దు బహళ ప్రాముఖ్యవాదంత అంశవాగిదె. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సంగతి మరి కొద్ది నిమిషాలలోని మనందరం కలిసి ధ్యానిద్దాండి. ఈ దిన అద్భుతవాదంత సంగతియన్న స్వల్ప సమయగల సామెతలు 14:1 సామెతలు గ్రంథము 14:1 మొదటి వచనము. జ్ఞానవంతుడు 14 మొదలనే వాక్య రీతి హేతుంది, జ్ఞానవంతయు తన మనయను కట్టికొళ్ళువడు, జ్ఞానహీనుడు అదన్ను స్వంత కయ్యంద మురుదు బిడువడు. ఇక్కడ ఇద్దరు ఇల్లాళ్ళ గురించి చెబుతూ ఉన్నారండి. ఇల్లి ఇద్దరు హెండు మక్కల అథవా పత్నియరు అథవా హెండతీయర బగ్గె దేవుడు వాక్యం మాట్లాడుతుంది. ఒక కుటుంబానికి ఇల్లాలు, ఆ ఇంటి యజమానుడు, వీరిరువురు ఒక బండికి రెండు చక్రాల లాంటి వారు. ఒందు కుటుంబదల్లి గంట మత్తు హెండతి ఇబ్బరు ఒందు గాడిగే ఒందు బండిగే ఎరడు చక్రగళిద్ద హాగే. ఒక బండి ముందుకు సాఫీగా వెళ్ళాలి అనంటే రెండు చక్రాలు చక్కగా పనిచేయటం ఎంత అవసరమో. ఒందు బండి ముందకే నడీబేకంత ఎరడు చక్రగలు ఎస్టు ప్రాముఖ్యవాగి కెలస మాడుదు ఎస్టు ప్రాముఖ్యవో. ఆ కుటుంబం వర్దెల్లాలి, ఆ కుటుంబం నిలబడాలి అన్నా కూడా ఇరువురు యొక్క ఆ సాధుత్వం అనేది ఖచ్చితంగా అవసరం. ప్రియమైన వారు, కుటుంబ అభివృద్ధి ఆగుదకు మొత్తం ఆ కుటుంబ దృఢవాగి నిల్లువుదకు ఇద్దర ప్రయత్న బహళ ప్రాముఖ్యవాగిరుతుంది. ఒక ఇల్లు నిలబడాలి అనంటే ముఖ్యమైనటువంటి కారణం ఆ ఇంటి ఇల్లాలు. ಒಂದು ಮನೆ ನಿಜವಾಗಿ ನಿಂತ್ಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ಪ್ರಮುಖವಾದಂತ ಕಾರಣ ಆ ಮನೆಯ ಒಡತಿ ಅಥವಾ ಹೆಂಡತಿ. ಎಲ್ಲಾಲು ಮಂಚಿದೈತೆ ಖಚಿತಂಗಾ ಇಲ್ಲು ನೆಲಬಡತುಂದಂಡಿ. ಹೆಂಡತಿ ಆದವಳು ಒಳ್ಳೆಯವಳಾಗಿದ್ರೆ ಖಂಡಿತವಾಗಿ ಆ ಮನೆ ನಿಂತ್ಕೊಳ್ತದೆ. ಒಕವೇಳೆ ಎಲ್ಲಾಲು ಗನಕ ಮೂರ್ಖರಾಲೈತೆ ಇಂಟಿ ಯಜಮಾನುಡು ಮಂಚಿವಾಡೈನಾ ಆ ಇಲ್ಲು ಕೊಪ್ಪಗೂಲಿಪೋತುಂದು. ಪ್ರೇಮನ ವರ, ಒಕವೇಳೆ ಆ ಮನೆಯ ಹೆಂಡತಿ ಅವಳು ಜ್ಞಾನಹೀನಳಾದ್ರೆ ಮನೆ ಯಜಮಾನನಿದ್ರೂ ಕೂಡ ಆ ಮನೆ ನಶಿಸಿ ಹೋಗ್ತದೆ. మరి ఇక్కడ చాలా మంది ఇల్లాళ్ళు ఉన్నారు, భవిష్యత్తులో కాబోయే ఇల్లాళ్ళు కూడా మన మధ్యలో కూర్చున్నారు. ఇల్లి బహళ హెండతీయర్ ఇద్దిరి, భవిష్యత్తునల్లి హెండతీయర్ ఆగువరు కూడా ఇద్దిరి. ఇక్కడ రెండు రకాల ఇల్లాళ్ళ గురించి చెబుతూ ఉన్నారండి. ఇల్లి ఎరడు విధవాదంత హెండతీయర బగ్గె మాట్లాడుతున్నారు. ఒకళ్ళు జ్ఞానవంతురాలు, ఒప్పుడు జ్ఞానవంతే. రెండవది మూడు రాలు, ఇన్నొప్పుడు జ్ఞానహీనుడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది అని అన్నారండి. జ్ఞానవంతయు తన మనయన్న కట్టికొళ్ళువుడు ఎంబుదాది వాక్యం. ఇల్లు కట్టుకోవటం అనంటే పడిపోయే స్థితిలో లేక నాశన స్థితిలో ఉన్న ఇంటిని మరలా తిరిగి నిలబెట్టుకోవటం. మనె కట్టుకొళ్ళువుదు అంద్రె అది బిద్దు హోక్తా ఇరోదు అథవా నాశనకి హోక్తా ఇరువంత మనయన్న పునః కట్టికొళ్ళువంతద్దు. ప్రేమైన దేవుని వారలారా, ఇల్లాలు సరిగ్గా ఉంటే ఇల్లు ఎంత చక్కగా కట్టబడుతుందో ఒక గొప్ప సంగతి ఈరోజు మనం ధ్యానిద్దాం. దేవన మక్కళే, ಹೆಂಡತಿ ಆದವಳು ಅವಳು ಜ್ಞಾನವಂತೆಯಳಾಗಿದ್ರೆ ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಮನೆಯನ್ನ ಕಟ್ಟಿಕೊಳ್ಳಬಹುದೆಂಬುದಾಗಿ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಸಂಗತಿಯನ್ನು ಇವತ್ತು ನಾವು ಧ್ಯಾನಿಸೋಣ. ಮರಿ ಜ್ಞಾನವಂತರಾಲು ಎವರು? ಹಾಗಾದ್ರೆ ಜ್ಞಾನವಂತ ಅಂದ್ರೆ ಯಾರು? ಬಾಗ ಚದುವುಕೊಂಡ ವಾರು ಜ್ಞಾನವಂತುಲ? ಚೆನ್ನಾಗಿ ಓದಿ ತಿಳುವಳಿಕೆ ಇರುವಂತವರು ಜ್ಞಾನವಂತರ? ಅಸಲು ಚದುವಲೇನಿ ವಾರು ಜ್ಞಾನವಂತರು ಕಾರಾ? ಓದು ಬರಹ ಇಲ್ಲದೆ ಇರುವವರು ಜ್ಞಾನಹೀನರು, ಅವರು ಜ್ಞಾನ ಇರೋದಿಲ್ವಾ? ಅಂದ್ರೆ ಚದುವುಕೊಂಡ ವಾರು ಎಲ್ಲಾಲ್ಲು ಉನ್ನಾರು, ಚದುವಲೇನಿ ವಾರು ಎಲ್ಲಾಲ್ಲು ಉನ್ನಾರು. ಓದಿಕೊಂಡವರು ಕೂಡ ಹೆಂಡತಿಯರಿದ್ದಾರೆ, ಓದು ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲದವರು ಕೂಡ ಹೆಂಡತಿಯರಾಗಿದ್ದಾರೆ. ಎಲ್ಲಾಂಟಿ ವಾರಿನೈನಾ ಸರಿ ಕುಟುಂಬಾಲನ್ನು ನೆಲಬೆಟ್ಟೆ ಅದ್ಭುತಮೈನ ಮಾಟಲು ದೇವುಡು ಜೀವಾದಿ ಪತಿ ಈ ಗ್ರಂಥಂಲೋ ರಾಯಿಂಚಾರು. ಪ್ರೇಮೈನ ವಾರಲಾರ, ಎಂತವರಾದರೂ ಕೂಡ
ಕುಟುಂಬಗಳನ್ನು ಕಟ್ಟಿ ನಿಲ್ಲಿಸುವಂತ ಒಂದು ಅದ್ಭುತವಾದಂತಹ ಸಂಗತಿಗಳನ್ನು ದೇವಾದಿ ದೇವನು ಈ ಜೀವವುಳ್ಳ ಗ್ರಂಥದಲ್ಲಿ ಬರೆದಿಟ್ಟಿದ್ದಾನೆ. ಇದೇ ಗ್ರಂಥಂಲೋನಿ 24ವ ಅಧ್ಯಾಯಂಲೋನಿ ಇದೇ ಗ್ರಂಥದಲ್ಲಿ ಜ್ಞಾನೋಕ್ತಿಗಳಲ್ಲಿ 24ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 3ವ ವಚನಂಲೋ ಕೂಡಾ ಒಂದು ಅದ್ಭುತಮೈನ ಮಾತು ರಾಯಬಡಿಂದಿ. ಮೂರನೇ ವಚನದಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಅದ್ಭುತಕರವಾದಂತಹ ವಾಕ್ಯ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಜ್ಞಾನಮು ವಲ್ಲ ಇಲ್ಲು ಕಟ್ಟಬಡನು ಅಂತಾರಂಡಿ. ಜ್ಞಾನಮು ವಲನ ಇಲ್ಲು ಕಟ್ಟಬಡನು. ಮನೆಯನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕೆ ಜ್ಞಾನವೇ ಸಾಧನ. ವಿವೇಚನ ವಲನ ಅದಿ ಸ್ಥಿರಪರಚಬಡನು ಅಂತಾರೆ. ಸ್ಥಿರಪಡಿಸುವುದಕ್ಕೆ ವಿವೇಕವೇ ಆಧಾರ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಡುತ್ತೆ. ಮರಿ ಮೀ ಇಲ್ಲು ನೆಲಬಡಾಲಿ ಅನಂತೆ ಮೀರು ಜ್ಞಾನವಂತುಲುಗಾ ಮಾರಾಲಿ. ಹಾಗಾದ್ರೆ ನಿಮ್ಮ ಮನೆ ನಿಲ್ಲಬೇಕಂದ್ರೆ ನೀವು ಜ್ಞಾನವಂತೆಯರಾಗಿ ಬದಲಾಗಬೇಕು. ಮರಿ ಎಂತಕ್ಕೂ ಜ್ಞಾನಮಂಟೆ ಏಂಟಿ ಇಂಕ ಮನಕ್ ಅರ್ಥಂ ಕಾಲೇದು. ಇಷ್ಟಕ್ಕೂ ಜ್ಞಾನ ಅಂದ್ರೆ ಏನು ಅಂತ ಇಲ್ಲಿವರೆಗೂ ನಮ್ಗೆ ಇನ್ನೂ ಅರ್ಥವಾಗ್ಲಿಲ್ಲ. ಮನ ಮಧ್ಯಲೋನಿ ಎಕ್ಕೂ ಚದುಕೊನ್ನ ವಾರು ಕೂಡ ತಮ್ಮ ಸದುವು ವಲನ ಕೂಡ ಕುಟುಂಬಾಲನೆ ಪಾಡು ಚೇಸ್ಕೊನ್ನ ವಾರು ಮನ ಮಧ್ಯಲೋ ಉನ್ನಾರಂಡಿ. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ಓದಿದವರು ಕೂಡ ತಿಳುವಳಿಕೆ ಉಳ್ಳವರು ಕೂಡ ಅವರ ಕುಟುಂಬಗಳನ್ನ ಹಾಳು ಮಾಡಿಕೊಂಡಂತ ನಿದರ್ಶನಗಳು ನಮ್ಮ ಮನದಲ್ಲಿದೆ. ಚದುವು ಲೇನಿವಾರು ಕೂಡ ಚಕ್ಕಗಾ ತಮ್ಮ ಕಾಪುರಾಲನ್ನು ಚಕ್ಕ ಬಿಟ್ಟುಕೊಂಡ ವಾರು ಮನ ಮಧ್ಯಲೋ ಉನ್ನಾರು. ಇರುವಂತವರು ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲದೆ ಇರುವಂತವರು ತಮ್ಮ ಕುಟುಂಬಗಳನ್ನ ಬಹಳ ಸುಂದರವಾಗಿ ನಿಭಾಯಿಸಿಕೊಂಡು ಹೋಗ್ತಿರುವಂತ ಜನರು ಕೂಡ ನಮ್ಮ ಮನದಲ್ಲಿದ್ದಾರೆ. ಇಕ್ಕಡ ಚದುವು ಅನೇದಿ ಜ್ಞಾನಾನಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ಕಾದು. ಇಲ್ಲಿ ಓದು ಅಥವಾ ತಿಳುವಳಿಕೆ ಜ್ಞಾನಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ್ದಲ್ಲ. ಮರಿ ಜ್ಞಾನ ಅಂಟೇ ಏಂಟಿ? ಹಾಗಾದ್ರೆ ಜ್ಞಾನ ಅಂದ್ರೆ ಏನು? ಸಾಮೆತಲ ಗ್ರಂಥಮು ಅದೇ ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 9ವ ಅಧ್ಯಾಯಮು 9ನೇ ಅಧ್ಯಾಯ 10ವ ವಚನಂಲೋನಿ ಅಸಲು ಜ್ಞಾನಂ ಅಂಟೇ ಅಂತೂ ಅಕ್ಕಡ ರಾಯಬಡಿಂದಂಡಿ. 10ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ ಜ್ಞಾನ ಅಂದ್ರೆ ಏನೆಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. 10ವ ವಚನ ಚದುದಾಂ. 10ನೇ ವಾಕ್ಯ ಯಹೋವ ಎಂದು ಭಯಭಕ್ತುಲು ಕಲಿಗಿ ಉಂಡುಟಯೇ ಜ್ಞಾನಮುನಕು ಮೂಲಮು ಅನೇ ಮಾತು ರಾಯಬಡಿಂದು ಚೂಡಂಡಿ. ಯಹೋವನ ಭಯವೇ ಜ್ಞಾನಕ್ಕೆ ಮೂಲವು ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ಏ ಎಲ್ಲಾಲೈತೆ ಕುಟುಂಬಂಲೋ ದೇವುಡಿಕಿ ಭಯಪಡುತ್ತೋ ಆ ಕುಟುಂಬ ನೆಲಬೆಟ್ಟಬಡುತ್ತಿ. ಯಾವ ಪತ್ನಿ ಆದರೆ ದೇವರಿಗೆ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವಳಾಗಿ ಇರ್ತಾಳೋ ಆ ಕುಟುಂಬ ನಿಂತ್ಕೊಳ್ತದೆ. ಒಕವೇಳೆ ದೇವನಿಗೆ ಭಯಪಡಲೇದು ಅನಂತೇ ಆ ಇಂಟ್ಲೋ ಭರ್ತಕ ಕೂಡ ಭಯಪಡದಂಡಿ. ಒಂದು ವೇಳೆ ಆಕೆ ದೇವರಿಗೆ ಭಯ ಪಡದೆ ಹೋದ್ರೆ ಆಕೆ ತನ್ನ ಗಂಡನಿಗೂ ಕೂಡ ಭಯ ತೋರಿಸು. ಸಮಾಜಂಲೋ ಕೂಡ ಎವರಿಕಿ ಭಯಪಡದಂಡಿ. ಸಮಾಜದಲ್ಲೂ ಕೂಡ ಯಾರಿಗೂ ಭಯ ಪಡೋದಿಲ್ಲ. ಕಾಬಟ್ಟಿ ಆ ಕುಟುಂಬ ನಿಲುವಿನ ಪಡಿಪೋಯೇ ಸ್ಥಿತಿ ಉಂಟುಂದು ಪ್ರೇಮೇನ ವಾರಲ. ಆದ್ದರಿಂದ ಆ ಕುಟುಂಬ ಇದ್ದ ಸ್ಥಳದಲ್ಲಿಯೇ ಕುಸಿದು ಬೀಳುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಇರ್ತದೆ. ಮರಿ ದೇವುಣ್ಣಿ ತಿಳಿಸಿಕೊಂಡ ವಾರು ಉನ್ನಾರು ದೇವುಣ್ಣಿ ತಿಳಿಸಿಕೊನಿ ವಾರು ಕೂಡ ಮನ ಮಧ್ಯಲೋ ಉನ್ನಾರು. ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಂಡವರು ಮತ್ತು ಆತನನ್ನು ಅರಿಯದವರು ಕೂಡ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿದ್ದಾರೆ. ತಿಳಿಸಿಕೊಂಡ ವಾರಿಕೆ ಕುಟುಂಬಾಲು ಉನ್ನಾಯಿ ತಿಳಿಯನ ವಾರಿಕೆ ಕುಟುಂಬಾಲು ಉನ್ನಾಯಂಡಿ. ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಂಡವರಿಗೂ ಕುಟುಂಬಗಳಿದ್ದಾವೆ, ಆತನನ್ನು ಅರಿಯದವರಿಗೂ ಕೂಡ ಕುಟುಂಬಗಳಿದ್ದಾವೆ. ಮರಿ ವಿಚಿತ್ರಂ ಏಂಟಂಟೇ ದೇವುಣ್ಣಿ ತಿಳಿಸಿಕೊನ್ನ ಕುಟುಂಬಾಲೇ ಈ ರೋಜು ವಿಚ್ಛಿನ್ನಮೈಪೋತಾನೆ. ಪ್ರೇಮನ ವಾರ ವಿಚಿತ್ರ ಏನಪ್ಪಾ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ದೇವರನ್ನ ತಿಳ್ಕೊಂಡಿರುವಂತ ಕುಟುಂಬಗಳೇ ಇವತ್ತು ಬಹಳಷ್ಟು ನಷ್ಟವಾಗ್ತವೆ. ಕಾರಣ ಏಂಟಂಟೇ ದೇವುಡಲ್ಲೋ ಉಂಟನ್ನಾರು ಕಾನಿ ದೇವುಡಂಟೇ ಭಯಂ ಲೇದಂಡಿ. ಕಾರಣ ಏನಂದ್ರೆ ದೇವರಲ್ಲಿ ಇದ್ದಾರೆ ನಿಜ, ಆದ್ರೆ ದೇವರಂದ್ರೆ ಭಯ ಅವರಿಗಿಲ್ಲ. ಆದಿವಾರ ಚರ್ಚಿಗೆ ತೆಲ್ಲ ಡ್ರೆಸ್ ಸೇರಿಸ್ಕೊಂಡು ಚಕ್ಕಗಾ ನೆಮ್ಮದಿಗಾ ಕೂರ್ಚುಂಟಾರು ಕಾನಿ ಭಾನುವಾರ ಬಿಳಿ ವಸ್ತ್ರಗಳನ್ನ ಧರಿಸಿಕೊಂಡು ಬಹಳ ಸುಂದರವಾಗಿ ಸಮಾಧಾನವಾಗಿ ದೇವರ ಆಲಯದಲ್ಲಿ ನಿಜಂಗಾ ದೇವುಡಂಟೇ ಲೋಪಲ ಮಾತ್ರ ಭಯಂ ಲೇದು. ಪ್ರೇಮ ನಿಜವಾಗಿಯೂ ಒಳಗಡೆ ಹೃದಯದಲ್ಲಿ ದೇವರಂದ್ರೆ ಭಯ ಇಲ್ಲ. ಈರೋಜು ದೇವುಡಿನಿ ಎರುಗನಟು ಒಂಟಿ ಒಕ ಅನ್ಯ ಸ್ತ್ರೀ, ಈ ದಿನ ದೇವರನ್ನ ಅರಿಯದೇ ಇರುವಂತ ಒಬ್ಬ ಅನ್ಯ ಸ್ತ್ರೀ ಒಕ ಕುಟುಂಬಾನ್ನಿ ಎಲ್ಲಾ ನೆಲಬೆಟ್ಟುಕುಂದೋ, ಒಂದು ಕುಟುಂಬವನ್ನ ಹೇಗೆ ನಿಲ್ಲಿಸಿಕೊಂಡ್ಲು, ನಾಶನಮೈಪೋತುನ್ನಟುವಂತಿ ಕುಟುಂಬಾನ್ನಿ ಕಾಪಾಡಿಕೊಟ್ಟವಲ್ಲೋನಿ, ನಾಶನವಾಗುತ್ತಿರುವಂತ ಕುಟುಂಬವನ್ನ ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವಂತ ವಿಷಯದಲ್ಲಿ ಆಮೆ ತನ್ನ ತಾನು ಎಲ್ಲ ನಿಗ್ರಹಿಸಿಕೊಂಡೋ, ಆಕೆ ತನ್ನನ್ನು ತಾನು ಹೇಗೆ ನಿಗ್ರಹಿಸಿಕೊಂಡಳು, ದೇವುನಿ ಪಟ್ಲ ಎಲ್ಲಾಂಟಿ ಭಯಂ ಕಲಿಗುಂದೋ, ದೇವರ ವಿಷಯದಲ್ಲಿ ಆಕೆ ಎಷ್ಟು ಭಯವುಳ್ಳವಳಾಗಿದ್ಲು. ಒಕ ಜ್ಞಾನವಂತುರಾಲೈನ ಎಲ್ಲಾಲುನು, ಒಬ್ಬ ಜ್ಞಾನವಂತೆಯಾದಂತ ಸ್ತ್ರೀಯನ್ನ ಒಕ ಅತಿ ಸುಂದರಮೈನಟುವಂತಿ ಅಂಧಗತ್ಯನು ಈ ರೋಜು ಸೋದಾಮಂಡಿ. ಒಬ್ಬ ಅತಿ ಸುಂದರವಾದಂತ ಸೌಂದರ್ಯವತಿಯಾದಂತ ಹೆಣ್ಣನ್ನ ಇವತ್ತು ನಾವು ನೋಡಿ. ನನಗೆ ಜನರಲ್ ಗಾ ಅಂದ ಉಂಟೇ ಭಯಂ ಅನ್ನೋದು ದೇವುಡು ಭಯಂ ಉಂಡದಂಡಿ. ನಮಗೆ ಜನರಲ್ ಆಗಿ ಸೌಂದರ್ಯ ಅನ್ನುವಂಥದ್ದು ಇದ್ರೆ ದೇವರ ಭಯ ಅನ್ನೋದು ನಮ್ಮಲ್ಲಿ ಇರಲ್ಲ. ಎಂದುಕಂಟೆ ಅಂದ ಉಂದಿ ಕನುಕ ಅಂದರೂ ನಾ ವೆಂಟ ಪಡತಾರು ಅನ್ನಟುವಂತಿ ಅಹಂಕಾರವು ಲೋಪಲ ಉಂಟುಂದು ಕನುಕ. ಯಾಕಂದ್ರೆ ಸೌಂದರ್ಯ ನನಗಿರೋದ್ರಿಂದ ಎಲ್ಲರೂ ನನ್ನ ಹಿಂದೆ ಬೀಳ್ತಾರೆ ಅನ್ನೋ ಅಹಂಕಾರ. ದೇವುಡು ಪಟ್ಲ ಭಯಂ ಕಲಿಗಿ ಉಂಡಟಂ ಅನ್ನೇದು ಅಸಾಧ್ಯಂ. ಪ್ರೇಮೇನ ವಾರ ದೇವರ ಮೇಲೆ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳಂತವಳಾಗಿರುವಂತದ್ದು ಅಸಾಧ್ಯ. ಇದಿಗೋ ಬೈಬಲ್ಲೋನಿ ಕೊನ್ನಿ ದೇಶಾಲು ರಾಸ್ತೇ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಕೆಲವು ದೇಶಗಳನ್ನ ಬರೆದ್ರೆ ಆ ದೇಶಾಲಲೋನಿ ಒಕ ದೇಶಂ ಪೇರುಂದಂಡಿ, ದಾನಿ ಪೇರು ಮೋಯಾಬು. ಆ ದೇಶದಲ್ಲೇ ಒಂದು ದೇಶದ ಹೆಸರಿದೆ, ಅದ್ರ ಹೆಸರು ಮೋಯಾಬು. ಆ ಮೋಯಾಬು ದೇಶವು ಅನ್ಯುಲ ದೇಶವು.
ఆ మోవాబ్య దేశ అది అన్యర దేశ. ఆ దేశంలో ఉన్నటువంటి స్త్రీలు బహు చక్కని వారు. ఆ దేశంలో స్త్రీలు బహళ సుందరవాదవరు. అలా దేశంలో ఉన్నవారు చక్కదనంతో పాటు వ్యభిచారంలో కూరుకుపోయినటువంటి అందగత్తెలు ఆ దేశంలో ఉన్నారు. సౌందర్యద జొత్తెలి వ్యభిచారదల్లి కూడా ముళిగి హోదంత ఎంతో జన సౌందర్యవతిరల్లిద్దారు. ఆ దేశానికి దూరంగా ఉన్నటువంటి దేవుని పిల్లలైనటువంటి దేశమే ఇజ్రాయేలు దేశం. ఆ దేశకి దూరవాగిద్దంత దేవర మక్కళ దేశవాదంత దేశమే ఇజ్రాయేల్ ప్రదేశం. ఆ ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు, ఆ ఇస్రాయేల్ దేశదల్లి ఇద్దంత దేవర మక్కళిగె, దేవుని చట్టం వారికి ఇవ్వబడింది. దేవర నిబంధనలు అవరికి కొడల్పట్టిదె. వారు ఎలా బ్రతకాలో దేవుడు రాయించారు. అవరు హేగే జీవించబేకో దేవర అదన బరసిదరు. అలా రాయించినటువంటి ఆ మాటలలోని ఒక మాట ఏంటో తెలుసా? ఆకే బరసినంత ఆ మాతృగలలో మాట ఏం గొంతా? నా ప్రజలైనటువంటి, నా పిల్లలైనటువంటి ఇజ్రాయేలీలారా, నన్న ప్రజగలాదంతా, నన్న మక్కళాద ఇస్రాయేలరే, మీరు అన్యులైనటువంటి వారిని వివాహం చేసుకోకూడదు. నీవు అన్యవాదవరన్న మధువే మాడికొళ్ళబారదు. కారణం వారు బహు వ్యభిచారంలో దిగిపోయారు. వరసావావిలు మరిచి వ్యభిచారంలో దిగిపోయినటువంటి అన్యులు ఎందరో మీ మధ్య ఉన్నారు. సంబంధగలను మరతు హోగి వ్యభిచారగలను మాడుతున్న ఎంతో జనరు నిమ్మ మధ్యదల్లిద్దారే. అంతేకాకుండా చివరకు జంతువులతో కూడా శయనించేటటువంటి బహుఘోరమైన పాపము నా ఎదట చేసి ఉన్నారు. అశ్చర్యమదే, పశువుల జొత్తెల్లి కూడా వ్యభిచారవన్న మాడి పాప మాడిదంత ఘోరవాద పాప మాడిదంత. అలాంటి దేశంలో ఉన్నటువంటి అన్యులతో మీ సాంగత్యం ఉండకూడదు. అంత దేశదల్లి ఇరువంత అన్యర మధ్యదల్లి నిమ్మ ఒందు హొక్కు బడకే ఇరబారదు. అలా చెప్పి దేవుడు ఒక కుటుంబాన్ని హెచ్చరించిన తరువాత, ప్రియమైన వరలారా, ఆ కుటుంబంలో ఒక ఇల్లాలు తీసుకున్న నిర్ణయం, ఆ కుటుంబంలో ఉన్న యజమానుడు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి బైబిల్లో చూద్దామండి. ఆ కుటుంబదల్లిద్దంత యజమానును మత్తు హెండతి తెగదుకున్న తీర్మానవను ఒకసారి బైబిల్లో నోడన. రూతు గ్రంథము, రూతుల గ్రంథ మొదటి అధ్యాయము, మొదటి అధ్యాయ మొదటి వచనం చూద్దాం ప్రియమైన వారు. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు న్యాయాధిపతిగా ఆళ్వికే మాడిదంత దినదల్లి దేశములో కరువు కలుగగా, దేశదల్లి బరగాలము హెచ్చులు, యోధా బెత్లహేము నుండి, యోధా బెత్లహేమునింద ఒక మనుష్యుడు, ఒక మనుష్యును తన భార్యను, తన హెండతియను, తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని, తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. మోయాబు దేశదల్లి సంసారం మాడ్లికి అతను హొరటను. వీళ్ళు ఏ దేశం నుండి ఏ దేశానికి వెళ్తున్నారండి? ఇవి యావ దేశం యావ దేశానికి హొరుతా ఇద్దారే? బెత్లహేము నుండి, బెత్లహేమునింద. బెత్లహేము అని అంటే సాక్షాత్తు మన ప్రభువుల వారు జన్మించినటువంటి స్థలం అండి. బెత్లహేము అంటే సాక్షాత్తు నమ్మ కర్తనాద యేసుక్రీస్తు దేవుని పిల్లలైన వారు అక్కడ ఉంటున్నటువంటి ప్రదేశం అది. దేవర మక్కళు ఇరువంత ప్రదేశవదు. అలాంటి ప్రదేశం నుంచి ఒక అన్యుల దేశమైన మోయాబు దేశానికి వెళుతున్నారు. అంత ప్రదేశదింద ఒక అన్య దేశవాదంత మోయాబ్య స్థలకి ఎవరు హోగ్తిదారు. ఈ మోయాబు దేశం ఎలాంటిదో మీకు ఇప్పటికే చెప్పి ఉన్నాను. ఈ మోయాబ్య దేశ ఎంతదెంబుదాగి నేను ఈగాగలే నాకు తెలిసిందే. ఈ మోయాబు దేశాన్ని అసలు ఎప్పటికీ కూడా మోయాబు దేశం వారితో కలవకూడదని దేవుడు ఒక శాసనాన్ని వీళ్ళకి రాయించాడు. ఈ మోయాబ్ దేశవన్నాగ్లి అథవా దేశదల్లి ఇరువరున్నాగ్లి ఎవత్తిగూ భేటీ ఆగబారదని తెలియ దేవుడు కరణి ఆవిడకి నిబంధన కొట్టిదును. ద్వితీయోపదేశ కాండము, ధర్మోపదేశ కాండ 23 అధ్యాయము, 23 అధ్యాయ 3 వచనం చూద్దాం ప్రియమైన వారలారా. 3 వాక్యమును చూడండి. ధర్మోపదేశ కాండ 23 అధ్యాయము 3 వచనం, 23 అధ్యాయ 3 వాక్యం. అమ్మోనీయుడే కాని, అమ్మోనియనాగలి, మోయాబీయుడే కాని, మోయాబీయురాగలి, యెహోవా సమాజంలో చేరకూడదు, యెహోవన సమాజదల్లి సేరబారదు. అంటే ఇజ్రాయేలీలతో వీళ్ళు కలవకూడదు. హాగాదరే ఇజ్రాయేలర మధ్యదల్లి ఇవరు సేరబారదు. వారిలో అవరల్లి 10వ తరము వారు అయినను, 10నే తర తలమారుగలవరాదురు, ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు, యావత్తు యెహోవన సమాజదల్లి సేరబారదు. ఇది దేవుడు రాయించినటువంటి ఆజ్ఞ, ఇది దేవుడు బరసినంత ఒక ఆజ్ఞ. మోయాబీయులు అమోనీయులు అనే వారు ఇక్కడ కనబడుతూ ఉన్నారండి. మోయాబీయులు మత్తు అమోనీయులు ఎంబుదంత వ్యక్తిగళ్ళి కానిస్తా ఇద్దారు. వీళ్లతో ఇజ్రాయేలీలు కలవకూడదు, ఇవర జొత్తెల్లి ఇజ్రాయేలీలు సేరబారదు. అంటే ఇజ్రాయేలీలు కూడా వారితో కలవకూడదు అనే కదండి అర్థం. అగాదరే ఇజ్రాయేలు కూడా అవర్ జొత్తెల్లి సేరబారదు అంతనే తానే అర్థం.
ఇప్పుడు ఇజ్రాయేలీలలో ఒక కుటుంబం బెత్లహేము నుండి బయలుదేరింది. ఇక ఇజ్రాయేలీలలో ఒక కుటుంబం బెత్లహేము నుండి హొరటిదే. ఎక్కడికి వెళ్ళారు? ఎల్లికి హొరటిదారే? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి హొరటి. మోయాబు దేశాలతో కలవచ్చా కలవకూడదా? మోయాబు దేశదల్లే అవర్ జొత్తెలి సేర్పోదా సేర్పారదా? ఎంతకో మోయాబీలు ఎవరమ్మా? ఇష్టకు మోయాబీ యారు? సాక్షాత్తు లోతు పిల్లలండి వీళ్ళు. ఇవరు సాక్షాత్తాగి లోటన మక్కలు. లోతుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు మీకు తెలుసు. లోతుకి ఇద్దరు హెడ్ మక్కలు ఇద్దారని గుర్తు. పెద్ద కుమార్తె చిన్న కుమార్తె. దొడ్డ మగలు చిక్క మగలు. ఇద్దరు దౌర్భాగ్యురాళ్ళు. ఇప్పుడు దౌర్భాగ్యులు. సరే వీరిరువురు ఆ ప్రాంతంలోని అగ్ని కురిపించినప్పుడు దేవుడు ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టిన తరువాత ఇవరిద్దరు దేవుడు ఆ సోదోమ గొమొర్ర పట్టణదల్లి బెంకియన్న సురిసి అల్లింద హొరడిసిద నంతర ఆ ప్రాంతంలో ఒక కొండ గుహలలోనికి చేరి ఆ ప్రాంతదల్లి ఒందు బెట్టద గవిగనొడగె సేరి తండ్రికి మద్యం తాగించి తందెగె ద్రాక్షారసమున కుడిసి జన్మనిచ్చిన తండ్రితో వ్యభిచారం చేసినటువంటి దౌర్భాగ్యురాళ్ళే. జన్మ కొట్టంత తందయొట్టికి వ్యభిచారం ఆడినంత దౌర్భాగ్యరే. ఈ ఇద్దరు బిడ్డలు, ఈ ఇద్దరు మక్కలు, ఈ ఇద్దరు బిడ్డలకు పుట్టినటువంటి పిల్లలే, ఈ ఇద్దరు హెండు మక్కలకి పుట్టినంత మక్కలే. ఒక జాతి అమోనీయులు, ఒక జాతి అమోనీయులు, మరొక జాతి మోయాబీలు, ఇన్నొందు జాతి మోయాబీలు. బైబిల్లోని ఈ మాటలు చదివినప్పుడు సత్యవేదనలు ఈ వాక్యమన్న ఓదువాగ చాలా మంది ఏమంటున్నారంటే, ప్రేమైన వరలరా, తుంబా జన ఏనంటున్నారంద్రే, బైబిల్లోని బూతులు ఉన్నాయి అని అంటున్నారండి. సత్యవేదనలు కెట్ట మాతుగలిద్దావే అంటున్నారు. మీరు బాగా ఆలోచించాలి. దేవుడు ఎక్కడా కూడా మనుషులకు పాపకరమైనటువంటి మాటలు రాయించరు. దేవుడు ఎల్లి కూడా మనుషులకి పాప సంబంధమైనంత మాటలను బరసిల్ల. మరి ఎందుకు లోతు తన కుమార్తెలతో జరిగినటువంటి పాపాన్ని రాయించారు? ಮತ್ತೆ ಯಾಕೆ ಲೋಟನ ಆ ಕುಮಾರ್ತೆರ ಜೊತೆಯಲ್ಲಿ ನಡೆದಂತ ಪಾಪವನ್ನ ಬರೆಸಿದ್ದಾನೆ? మీ అందరికీ కూడా ఒక ప్రశ్న అడుగుతానండి. నిమగొందు ప్రశ్నేన నాకు హేళ్తది. మనందరం భారతీయులం. నావెల్లరూ భారతీయులు. మన జాతి పిత గాంధీజీ. నమ జాతి పిత గాంధీజీ. గాంధీజీ గారి గురించి మన పిల్లలకు పాఠ్య పుస్తకాలలో రాయించబడి ఉన్నదండి. గాంధీజీ అవర బగ్గె నమ మక్కళిగే అవర పాఠ్య పుస్తకదల్లి బరియల్పట్టిదే. గాంధీజీ ఎంత గొప్పవారో, గాంధీజీ ఎంత దొడ్డవరో, ఈ దేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి తన ప్రాణాన్ని ఎలా త్యాగం చేశారో, ఈ దేశానికి స్వాతంత్రం తందుకోడదకోసర ఎన్నో ప్రాణవన్న ఎన్ని పోరాటాలు ఈ దేశంలో జరిపారో, మన పిల్లలకు పాఠ్య పుస్తకాలలో రాయించారు. గాంధీజీ గురించి తెలుసుకోవటం అవసరమా? అవసరం లేదా? చాలా అవసరం. గాంధీజీ గురించి ఒక పక్క రాయిస్తూనే గాంధీజీ లాంటి గొప్ప వారిని తుపాకీతో కాల్చినటువంటి గాడ్సే గురించి కూడా ఇదే పుస్తకాల్లో రాయబడిందండి. గాంధీజీ అన్నంత ఉన్నత వ్యక్తి అన్న బందూకి నింద సుట్టు సాయిసి కొల మాడిదంత మరి గాడ్సే బగ్గె కూడా బరియల్పట్టిదే. మరి ఈ గాడ్సే గురించి ఎందుకండి మనకు ఈ గాడ్సే బగ్గె యాకి నమగే? బాగా ఆలోచించండి. చిన్నగా ఆలోచన అంటే గాడ్సే గురించి రాయించింది ఎందుకు? ఈ పిల్లలందరూ పెద్ద అయిన తరువాత ఒక్కొక్కడు ఒక తుపాకీ కొనుక్కొని మంచి చేసే ప్రతి ఒక్కడిని చంపమనే ఒళ్ళే మాడవంత ప్రతి ఒక్కరు సాయిసేంత? అది ఉద్దేశం కాదు. ఆ దుర్మార్గుడు గురించి రాయించటం, ఆ దుర్మార్గుని బగ్గే బరిసిద్దు, భవిష్యత్తులో మన పిల్లలు అలా వారు అలాంటి వారు కాకూడదని, భవిష్యత్తునల్లి నమ మక్కలు హాగె అంతవరంతే ఆగబారదంతేళి మన పెద్దలు ఈ పుస్తకాలలో రాయించారు. హిరియరు ఈ పుస్తకాలలో ఇదన బరిసి జీవాధిపతి, జీవాధిపతి దేవాది దేవుడు, దేవాది దేవుడు ఈ కారణాలు రాయించటం వెనక కారణం ఏంటో తెలుసా? అలాంటి దౌర్భాగ్యురాళ్ళు మన మధ్యలో ఉండకూడదు. ఇంటిలో ఉన్న యజమానుడు త్రాగుబోత అయితే కుటుంబం ఎంత విచ్ఛిన్నమైపోతుందో, కుటుంబ ఎంతో విలక్షణవాక్తదో, తన కుమార్తెలో ఎలా చెడిపోతారో, మక్కలు ఏగ కెట్టొస్తారో, మన మనోనేత్రాలు వెలిగించటం కోసం రాయించారు. కానీ ప్రేమైన వారలారా, ఎక్కడైనా దేవుడు ఇలా చెయ్యండి అని రాయించారండి. ఎలా కనుక దేవుడి సంగతులు దేవుడి బిడ్డలకు అర్థమవుతాయి. దేవరా
సంగతిగలు దేవర మక్కలిగ అర్థమవుతది పచ్చకావెర్లైన ఒడికి ప్రపంచమంతా పచ్చగా కనపడుతుంది అన్నట్టు హళది కన్నులొడగే లోకెల్ల హళదిగా కాంటది వెబిచారులకు మాత్రమే ఈ సంగతులు వెబిచార సంగతులుగా వినపడతాయండి వెబిచారిగలిగే మాత్రమే ఈ సంగతిగలు వెబిచార సంగతియాగి తెలియజల్పడతాయి దేవుని బిడ్డలకు ఇవి భయాన్ని కలిగించే మాటలు ప్రియమైన వారలారా కలిగిదు భయమన్న ఉట్టు మాడువంత మాటలుగాగిదె ఇక్కడ మోయాబీయులు అనేటటువంటి ఒక జాతి కనపడుతుందండి ఇల్లి మోయాబీయులు అన్నంత ఒక జాతి కనిపిస్తుంది పెద్ద కుమార్తెకు పుట్టినటువంటి పిల్లలు వీరు దొడ్డ మగళిగె హుట్టిదంత మక్కళి ఇవరు ఈ పిల్లలతో కలవకూడదని ఇజ్రాయేలులకు దేవుడు శాసనాన్ని రాయించారు ఈ మక్కళ జొత్తేలి నీవు సేరబారదని తెలి దేవుడు ఇజ్రాయేలుకి శాసనమన్న బర్సిదాన కారణం ఏంటంటే లోతు మరియు అబ్రహాము లోటా మత్తే అబ్రహామును వీరిరువురు బంధువులండి ఇవరిబ్బరు బంధువులు లోతు గారు సాక్షాత్తు అబ్రహాము గారి సహోదరుడి కుమారుడు లోటు అబ్రహామన సహోదరుని మగనాగిద్దను లోతు పిల్లలు అంటే సాక్షాత్తు ఇజ్రాయేలీలకు బంధువులు లోతన మక్కలు సాక్షాత్ ఇస్రాయేలరికి బంధువులాగిద్దారు ఐగుప్తు దేశం నుండి చెరలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఐగుప్తు దేశదింద సెరయింద హొరగడ బరువాగ ఈ మోయాబీలు తమ బంధువులైనటువంటి ఇజ్రాయేలీల కోసం తమ బంధువులాద ఇస్రాయేలరికోసకర అన్న పానీయములు మోసుకొని అన్న పానగలన్న హొత్తుకొండు వారికి స్వాగతం పలకాలి అవరికి స్వాగతమన్న కోరుబేకు కానీ ఇజ్రాయేలీలను శపించటం కోసం ఆదరి ఇస్రాయేలరన్న శపిస్తుదకోసకర ఒక బిలాము అనే ఒక అబద్ధ ప్రవక్తను ఏర్పాటు చేసుకొని ఏర్పాటు మాడుకుండు ఇజ్రాయేలును శపించాలి అనుకున్నారు కాబట్టి దేవుడు వాళ్లతో ఎన్నటికీ మీరు సహకారం చేయకూడదు అని రాయించారండి ఈ సంగతి బాగా తెలిసినటువంటి ఇజ్రాయేలీలలోని ఒక కుటుంబం కరువు వచ్చింది కదా అని సాక్షాత్తు మోయాబీలతో కలిసి ఉండటానికి వెళ్ళిపోయారండి బరగాల బంపిడుతో అంతేళి మోయాబీయుల జొత్తేలి సేరి వాస మాట్లాడుకుంటూ ఏమంటే మనకు కరువు వస్తే ఏం చేయాలండి బరగాల బంద్ర మనకు అన్నం పెట్టి అన్నదాత దేవాది దేవుని బ్రతిమలాడుకోవాలండి అన్నమన్న కొడువంత అన్నదాత నాదత్ దేవాది దేవుని అన్న వేడుకొడు మన తండ్రిని బ్రతిమలాడితే మనకు అన్నం పెట్టడా నమ్మ తండ్రి అన్న నాకు కేల్కొండ్ర నమగే ఆతన అన్న కొడు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉంటే ఈ కుటుంబం మోయాబు దేశానికి వెళ్ళేది కాదు ప్రియమైన వారు ఈ కుటుంబకి దేవుని మీద నమ్మక ఇంటిద్రే ఇది మోయాబు దేశం నమ్మకం లేదు కనుక మోయాబు దేశానికి వెళ్ళారు నమ్మక ఇరలిల్ల అదరింద మోయాబు దేశం దేవుడి ఆజ్ఞను ధిక్కరించి వెళ్ళినటువంటి కుటుంబం ఇది దేవుడి ఆజ్ఞను ధిక్కరించి హొరటంత ఇంతకు ఈ కుటుంబంలో యజమానుడు పేరేంటి యజమానురాలు పేరేంటి మరలా వచ్చేద్దామండి రూతు గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనం చూద్దాం రూతు గ్రంథ మొదటి అధ్యాయము రెండో వచనం రెండో వచనం ఆ మనుషుని పేరు ఎలిమెలెకు అతని భార్య పేరు నయోమి ఆ మనుషుల హెసరుగుడు ఎలిమెలెకు మత్తు ఆతన హెండతి హెసరు నవోమి ఎంతకు నయోమి మంచిదా చెడదా ఇష్టకు నవోమి ఒళ్ళేవుడా కెట్టవుడా చాలా మంది నయోమి పేరు మన వాళ్ళు చాలా మంది పెట్టుకున్నారండి నమ్మోరు తుంబా జన నవోమి హెసరున ఇట్కోండి ఇక్కడ నయోమి దేవుడి ఆజ్ఞను ధిక్కరించి వెళుతున్నటువంటి యజమానుడు భార్య ఇల్లి నవోమి దేవుర ఆజ్ఞను ధిక్కరిసి హొరతారు అంత యజమానన హెండతి ఏమండి భార్య ఎదురు తిరిగితే అతను వెళ్ళి ఉంటాడా ఒందువేళ హెండతి ఎదురు తిరిగిట్టిద్రే అవును హోక్తా ఇద్న అంటే వీరిరువురు ఇష్టపడి అక్కడికి వెళ్ళారు ప్రియమైన ఇద్దరు ఇష్టపట్టి ఆ స్థలకి హోక్తిద్దారు ఇద్దరు మగ పిల్లలను తీసుకొని వెళ్ళిపోయారండి ఇద్దరు గండు మొక్కలను కూడా జొతలి తగొడు నిజంగా కరువులో వెళ్ళిన వారు నిజమాగి బరగాలి హోదరు ఒక 5 నెలలు 6 నెలల తర్వాత తిరిగి రావాలండి మరల ఒక 5-6 తింగళ ఆదమేలే మధ్య బరబేకు వీళ్ళు ఆ దేశంలో ఎంత కాలం ఉన్నారని జాగ్రత్తగా చూస్తే ఆ దేశంలో ఎస్టు దినగలు ఇద్దరం తెలియ జాగ్రత్తయింద నోడిద్రే అక్కడ రెండో వచనం మరలా చూద్దామండి అతని ఇద్దరి కుమారుల పేర్లు అతని ఇద్దరు కుమార్ మక్కళ గడ్డు మక్కళ హెసరు మహలోను కిల్లియోను మహలో మత్తె కిల్లియోను వారు యోదా బెత్లహేము వారైన అవరు యూదా కులద బెత్లహేం అవరు ఆదరు కూడా ఎఫ్రాతీయులు ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అవరు మోయాబు దేశకే ఒరటు అక్కడ కాపురముండిరి అల్లి అవరేం మాడిరు సంసారం నయోమి పెనిమిటి అయినటువంటి ఎలిమెలెకు చనిపోయిన తరువాత నవోమియా గంటనాదంత ఎలిమెలెకు సత్తు హోదనంత ఆమెయో ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి
ఆకే మత్తు ఆకే ఇద్దరు మక్కలు కూడా అల్లే వాస మార్తారు. ఏమంటే భర్త సచ్చిపోయాడు. ఏంద్రి గండ సత్తి పోదా. ఇప్పుడు యజమానురాలు నిజంగా భక్తి పరురాలైతే ఏం చేయాలి? ఇక హెండత్తి ఆదవుడు నిజమాగ్లు భక్తి ఉన్నవాడు ఆదరు ఏం మాడబేకు? వెంటనే తిరిగి తన స్వదేశానికి తిరిగి రావాలండి. కూడలే తన స్వదేశకి హింతిరిగి బరు. కానీ అక్కడే నిలుచుంది. ఆదరు అల్లే వాస మార్తిదాడు. అక్కడే తమ పిల్లలకు ఆ అన్యురాళ్ళైనటువంటి మోయాబు రాండ్రతో వివాహం చేసిందండి. అల్లే తన గండు మక్కలకి అన్యరాదంత మోవాబ్య హెండు మక్కలన్న మదువె మాడికొట్లు. వారు ఎంత కాలం ఉన్నారు? ఐదో వచనం కనుక చూస్తే అది ఎస్టు వర్షగా ఇద్దరంత ఐదనే వచనం నోడి. వారు ఇంచుమించు హెచ్చు కడిమె 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను కిల్యోనను ఇద్దరు కుమారులను చనిపోయారండి. 10 వర్షగల వాసద నంతర ఇద్దంత ఇద్దరు గండు మొక్కలు కూడా ఏనాదరూ సత్తుకుంటారు. ఏమంటే భర్త చనిపోయాడు, గండ సత్తుకు, ఇద్దరు కుమారులు చనిపోయారు, ఇద్దరు మొక్కలు గండు మొక్కలు, ఇద్దరు కుమారులకు వివాహమైంది, ఇద్దరు మొక్కలకు మదువే ఆగింది. ఆ ఇద్దరు కుమారులకు భార్యలుగా ఉన్నటువంటి కోడండ్రు, ఆ ఇద్దరు గండు మొక్కలకి హెండతీరాగిద్దంత సొసయందిరు ఇద్దరు అన్యురాళ్ళండి. ఇద్దరు అన్యురు. యెహోవా తెలియదు. యెహోవా అంటే భయం ఏంటో తెలియదు. యెహోవా మాటలంటే ఏంటో తెలియదు. యెహోవా ఆజ్ఞలు తెలియదు. వ్యభిచారం జరుగుతున్నటువంటి ఆ దేశంలో పుట్టినటువంటి అందగత్తెలు వీళ్ళు. వ్యభిచారం హుట్టినంత సౌందర్యవతీ భర్తలు చనిపోయారు. గండు మామ లేడు. మామ కూడా ఇల్ల. అత్త ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంది. అత్తే ఈగ వయసాల ముదుకి ఆగిద్దాళ. ముగ్గురు విధవరాండ్రు ఉన్నటువంటి కుటుంబం అండి. విధవేరు ఇరువంత కుటుంబాల. ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కెవరు? ఇక ఆ కుటుంబంకి దిక్కు యారు? ఆ కుటుంబంలో ముగ్గురు విధవరాండ్రు దిక్కు తోచని స్థితిలోని ముగ్గురు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్నారు. ప్రేమైన వారు మూవరు విధవేరు కూడా దిక్కు తోచదాగి ఒకరినొకరు ఏడుకొండు అడతా ఇద్దరు. ఆ కోడండ్రలోని ఒక కోడండ్ర పేరే, ఆ సొసయంద్రలి ఒక్క సొసయ హెసరే రూతు గారు. రూతు. ఆ రూతుతో పాటు ఇంకొక కోడర్ల పేరు, ఆ రూతుల సంగడ ఇన్నొందు సొసయ హెసరు. అక్కడ వచనం చూద్దాం చూడండి, 4వ వచనం. అల్లి 4వ వాక్యం నోడండి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. అవరు మోయాబు స్త్రీలను వివాహం ఆడి వారిలో ఒక దాని పేరు ఓర్పా, ఒబ్బళ హెసరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు, మత్తొబ్బళ హెసరు రూతుడు. ఏమండి పెండ్లైన 10 సంవత్సరాలకు పిల్లలు పుట్టలేదు, భర్తలు చనిపోయారు. మధువే ఆగి 10 వర్షాలు మక్కలు ఉట్లిల్ల, గంటందరు సత్తోదరు. ఇప్పుడు అదే స్థితిలో గనక మన వాళ్ళు గనక ఉంటే ఏం చేస్తారు మీరు చెప్పండి? అదే స్థితిని నమ్మవరిద్రే ఏం మాట్లాడతారు నీ వేడ్రి? అత్తను విడిచిపెట్టి, అత్తను బిట్టుబిట్టు, ఈ ముసల్దాంతో నాకేం అవసరం లే, ఈ ముదుకి జొందెలు ననగేన అవసరం, నా వయసు ఇంకా ఉంది, నాకు ఇన్ను వయసు, నేను ఇంకా అందగత్తెను, నాకు ఇన్ను సౌందర్యవంతి, నా అందాన్ని ఎరవేసినా, నన్ను అందమన్న బలే ఆగి హాకిద్రు, ఎవరినైనా నేను లోపరుచుకోవచ్చు, యారన్నాదరూ బేకాదరు నాను, నేను చక్కగా వివాహం చేసుకోవచ్చు అని మత్తే మధువే మాడికొళ్ళబోదని తేలి తన స్వలాభం కోసం, తన సొంత లాభం కోసం, తన జీవితం కోసం ఆలోచించుకుంటారండి. ముగ్గురు ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాయండి నయోమికి. ఈగ కళ్ళు తెరయలు, నా దేవుణ్ణి విడిచిపెట్టి వచ్చాను, నా స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చాను, వద్దన్నటువంటి అన్యులతో సంగత్యం చేశాను, నా కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, నా కుటుంబం అప్పుడు తిరిగి నా దేశానికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ కోడళ్లతో ఏ మాట అంటుందో ఒక్కసారి చూద్దాం ప్రియమైన వారల. 11వ వచనం. నయోమి అంటుంది, నా కుమార్తెలారా. నయోమి హెల్తిదాలే నన్న మక్కలిరా. ఏమంటే అన్ని పోయిన తర్వాత వాళ్ళని ఏమని పిలుస్తుందండి? ఎల్లా హోద మేలే మన మధ్యలో ఉన్న అత్తలు కూడా ఏం చేస్తారో తెలుసా? అన్ని ఉన్నప్పుడు కోడలు కూతురులా కనపడదు. ఒకటే గొడవ, ఎందుకంటే కూతురులా చూడదండి. అన్ని పోయిన తర్వాత అప్పుడు దండం పెట్టిద్దండి. ప్రారంభంలోనే కోడలను కూతురుగా చూసుకుంటే, కోడలు కూతురుగానే అత్తను చూసుకుంటుందండి. కాబట్టి ఇక్కడ అత్త ఏమంటుందంటే, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, నీవు నమ్మ జొతేలి బరబేడ్రి, మిమ్మను పెండ్లి చేసుకొనుటకై ఇంకా కుమారులు నా గర్భమున ఉందురా? నీవు నన్న హిందే బరోదాదరే నిమ్మన్న వివాహ మాడికొళ్ళికే నా బేరే కుమారు నన్గే
ನನ್ನ ಗರ್ಭದಲ್ಲಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾಳೆ. ನಾ ಕುಮಾರ್ತೆಲಾರ ತಿರುಗಿ ವೆಲ್ಲಂಡಿ, ನನ್ನ ಮಕ್ಕಳೇ ನೀವು ಪುನಃ ಹಿಂತಿರುಗಿ ಹೋಗ್ರಿ. ಏಮಂಡಿ ಮುಗ್ಗುರು ಕೂಡ ಒಕಲ್ನ ಪಟ್ಟುಕೊಂಡು ಒಕಲ್ ಏಡುಸ್ತೂ ಉನ್ನಾರಂಡಿ. ಮೂವರು ಕೂಡ ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಹಿಡ್ಕೊಂಡು ಹೇಳ್ತಾರೆ. ಇಲ್ಲಾಂಟಿ ಪರಿಸ್ಥಿತಿಗಳಲ್ಲಿ ವಾರ್ಪಾ ಗಾರು ಒಕ ನಿರ್ಣಯ ತೀಸ್ಕೊಂಡಾರಂಡಿ. ಇಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ವಾರ್ಪಾ ಒಂದು ನಿರ್ಧಾರಕ್ಕೆ ಬರ್ತಿದ್ದಾಳೆ. ಎಂತಕ ವಾರ್ಪಾ ಮಂಚಿದೆ ಮಂಚಿದೆ ಕಾದಾ, ಇಷ್ಟಕ್ಕೂ ವಾರ್ಪಾ ಒಳ್ಳೆಯವಳ ಕೆಟ್ಟವಳ ಚಪಾಲ್ ಮೇರು ಹೇಳ್ಬೇಕು ನೀವು. మంచిదే మంచిది కాదా? వార్పా తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె మంచిది కాదు అని అనడానికి మనకు రైట్స్ ఇవ్వండి. ఎందుకంటే ఆ కుటుంబం ఎలాంటిదో, ఆమె మీద ఇంకా ఎంత మంది ఆధారపడి ఉన్నారో, వారిని కాపాడుకోవటం కోసమో ఏమో మనకు తెలియదు, కానీ ఆ తల్లి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇంకొక కుమార్తె మాత్రం, రూతు గారు మాత్రం నిలిచింది. ఆ రూతు గారు అంటుందండి 16వ వచనం, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నన్ను విడిచిపెట్టొద్దు అనొద్దు, నేను నీతోనే ఉంటాను అని ఒక మంచి మాట అంటుందండి. ప్రియమైన వారలారా, నీవు నివసించు చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. వండర్ఫుల్ అండి. నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ మరణిస్తావో నేను అక్కడే మరణిస్తాను. నిన్న దేవుడే నన్న దేవుడు, నేను ఎల్లి సాయ్తీయో అల్లే నాను సాయ్తీని అంత హేళి ఒందు మాతన హేళి. నీ జనమే నా జనము అని అన్నాడు. నన్న జనరు అంత హేళ్తిదాడ. ఇప్పుడు రూతు గారికి కుటుంబం ఉందా లేదా? ఇక రూతుళ్ళకి కుటుంబ ఇదియా ఇల్వా? వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న ఉన్నారు, వాళ్ళ సహోదరులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అప్ప అమ్మ సహోదర సహోదరులు ఎల్లరూ ఇద్దారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా రూతు గారికి సలహా ఇస్తారండి. ఇక అవరెల్లరూ రూతుళ్ళకి ఒక సలహాన కొడతారు. అమ్మ రూతు, నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దే తల్లి. అమ్మ రూతు, నిన్న కుటుంబాన్ని నాశనం మాడికొల్లబేడ. నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. జీవితం హాళ్ మాడుకోడు. నీ అత్త కోసం అని చెప్పేసి నీ యవ్వనాన్ని పాడు చేసుకోవద్దు. చక్కగా పెళ్లి చేస్తామమ్మా, మా మధ్యలో ఉంది గానికి ఏ దేశానికి వెళ్తున్నావో తెలియదు, ఎలాంటి దేశమో నీకు తెలియదు, ఎందుకమ్మా అక్కడికి వెళ్తున్నావు. అన్ని సలహాలు ఇచ్చినా కూడా అందరిని వద్దనుకుందండి. అమ్మ వద్దు, నాకు నాన్న వద్దు, నా బంధువులు ఎవరు వద్దు, నేను ఒక దిక్కు లేని దానిగానైనా పర్వాలేదు, ఈ వృద్ధాప్యంలో నా అత్తను మాత్రం విడిచిపెట్టొద్దు. ఒక దిక్కు లేని దానిగా బయలుదేరిందండి. నా నీ దేవుడే నా దేవుడు అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో బయలుదేరింది ప్రియమైన వారలారా. ఒక పక్క తల్లిదండ్రులు లేని దిక్కు లేని బిడ్డగా ఉంది, మరొక పక్క భర్తను కోల్పోయిన విధవరాలుగా ఉంది, ఆ దేశాన్ని దాటి మరొక దేశానికి బయలుదేరింది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు దేశం గాని దేశంలో ఒక విధవరాలు, ఒక దిక్కు లేనటువంటి ఒక స్త్రీ, కేవలం ఒక విధవరాలైనటువంటి అత్తను చేత పట్టుకుని ఆ దేశానికి బయలుదేరింది ప్రియమైన వాళ్ళ. ఏమండి జాలి చూపిస్తుంది అత్త పైన, తన యవ్వనాన్ని విడిచిపెట్టింది, తన సుఖాలను పక్కన పెట్టింది. ఏమ పట్ల, విధవరాల పట్ల నేను జాలి చూపించాలి. ఏమండి ఒక విధవరాలు మరొక విధవరాలి పైన జాలి చూపిస్తూ ఉంటే మనం ఎందుకండి విధవరాలు పైన జాలి చూపించటం లేదు? ఇన్ని గొప్ప గుణాలు కలిగినటువంటి ఈ స్త్రీ, గంజాయి వనంలో తులసి మొక్కగా పెరిగింది ప్రియమైన వారు. గంజాయి తోటదల్లి తులసి గిడద హాగె బెడదిద్దాడు. ఆ దేశంలో అడుగు పెట్టింది. ఆ దేశం దేవుని పిల్లల నివాస స్థలము. ఆ దేశము దేవర మక్కలు వాసమాడు. ఆ దేశంలోనికి వచ్చారు రాటానికి. ఆ దేశదల్లి బంధ్రు. మరి తినటానికి తిండి లేదే ఇప్పుడు? అల్లి ఊట మాట్లకి ఊట ఇల్లవే. ఇప్పుడు పని ఎవరు చేయాలండి? ఇక కెల్స యారు మాడబెకు? అత్త వృద్ధాప్యంలో ఉంది. అత్త వృద్ధాప్యదల్లి ఇద్దాళే. ఏమ యవ్వనంలో ఉంది. ఈకి యవ్వనస్థల. ఒకవేళ యవ్వనంలో ఉండి వ్యభిచారం చేసిందా? ఒకవేళ యవ్వన
దేవునికి దూరం అయిపోతుంది, అత్త అత్త పక్కన పెడుతుంది. దేవునికి దూరవాగి అత్త కూడా ఆకేన ఒకవేళ అత్తకి ఇష్టమైనా సరే దేవుడు విడిచిపెడితే వీళ్ళ జీవనం ముందుకు పోదు. ప్రేమైన వారు దేవుడు కైబిట్టుబడ్డ ఇవర జీవితం ఎలాంటి స్థితిలోని ఆ దేవుడు ఎవరో తెలియకుండానే దేవుడు అంటే భయపడిందండి ఈ బిడ్డ. దేవుడు యారంత గొత్తిల్లదనే దేవుడికి భయం. ఇలాంటి బిడ్డ నాకు అక్కగానో కూతురుగానో చెల్లెలగానో ఉంటే ఎంత సంతోషమో అనిపిస్తుందండి నాకు. ఇంత ఒక హెండు మగుడు నాకు అక్కనో తంగియో ఆగి ఇద్దరు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది నాకు. అక్కడికి వచ్చింది, అల్లికి వందడు, ఇప్పుడు పని చేసుకోవాలి, ఇక కెలస మాడబేకు. పని చేయటం కోసం అత్తను ఇంట్లో పెట్టింది, కెలస మాడోదకోసం అత్తను మనల్లిట్లో. పొలంలోనికి వెళ్ళి నేను భిక్షం ఎత్తుతాను నీ కోసం, పొలదల్లి హోగి నా భిక్ష పెడతాను నీకోసం. ఏమండి అత్త గురించి పక్కన పెట్టండి, అత్త బగ్గే పక్కకిడ్రి. అమ్మ కోసం ఇలాంటి త్యాగం చేస్తారా బిడ్డలో? తాయి కోసం ఇంత త్యాగం మాడతారు? ఎంత గొప్ప బిడ్డలో మన మధ్యలో ఉండేవాళ్ళు, అదెంత ఎష్టు ఉన్నతవాద మక్కలు. కానీ ఈ కోడలు ఎంత గొప్ప కోడలండి. ఈ సొసే ఎంత ఉన్నతవాద సొసే. ఈ కుటుంబం విచ్ఛిన్నమైపోయింది, ఈ కుటుంబ హాళాకు ఓగిద. భర్త లేడు, గండసరిల్ల, అత్తలే, అత్త ఉంది కానీ మామ లేడు, అత్త ఇదాలే. ఇక భవిష్యత్ అంత చీకటమయమైపోయిందండి. ఈ కుటుంబాన్ని మరలా నిలబెట్టుకోవాలి అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ కుటుంబం పునః నిలుచుకోబెక్కంటే ఏం మాడబెక్కు? ఒకే ఒక కారణం, ఒందే ఒందు కారణం, దేవుడు అంటే భయపడాలి అని అనుకుందండి. దేవుడికి భయపడబెక్కు. దేవుడు అంటే ఏంటో తెలియకుండానే దేవుడికి భయపడుతున్నటువంటి కూతురండి ఈ కూతురు. దేవుడికి భయపడుతున్నంత హెండు మగుడు. అత్తను సలహా అడిగింది, నేను సంపాదించాలంటే ఏం చేయాలి? అమ్మా ఈ దేశంలో ఉన్నటువంటి ఈ బిడ్డలకు మా దేవుడు ఒక లక్షణాన్ని రాయించాడు. ఈ దేశంలో పొలంలో గనక పన పడిపోతే ఆ పనను బీదల కోసం ఉంచమని మా తండ్రి రాయించాడు. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి బిడ్డలు నువ్వు బ్రతకడానికి నేను బ్రతకడానికి అవసరమైనటువంటి ధాన్యాన్ని విడిచిపెడతారు. ఈ ప్రాంతంలో దేవుని కుమారుడైనటువంటి బోయజు అనేటటువంటి ఒక గొప్పవాడు ఉన్నాడు. ఈ ప్రాంతంలో బోవజాయంత ఒక దొడ్డ దేవుల మనుషుని దాని. ఆ ప్రాంతానికి వెళ్ళి నువ్వు పనలు వేరుకమ్మా, అల్లి హోగి నీ తెనయన్న ఆరుకో ఆరిసుకో అంత హెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఏమని అడుగుతుందో చూడండి ప్రియమైన వారలారా. అల్లి హోగి అత ఏనన్న కేల్తిదాడ నోడ్రి. రెండవ అధ్యాయము ఎరడనే అధ్యాయ మొదటి వచనం నుండి చూద్దామండి. మొదలనే వాక్యం నోడన, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. నయోమియా గంటనికే బంధు ఒకను ఇద్దును. అతడు చాలా ఆస్తిపరుడు, అతను బహళ ఆస్తివంతును. అతడు ఎలెమెలకు వంశపువాడై ఉండెను, వంశధవనాగిద్దును. అతని పేరు బోయజు, అవన హెసరు బోవచ. ఇప్పుడు ఆ బోయజు పొలము మొత్తం కూడా కోస్తూ ఉన్నారండి. ఇక బోవచన హొలవన్న కొయితా ఇద్దారు. ఇప్పుడు పొలంలోకి పోయి మనం ఇష్టం వచ్చినట్టుగా పరిగెరుకోవచ్చా? ఇక హొలదలు హోగి నాకు ఇష్టపడ్డ నాశకపోదా? ఆ పొలంలో ఉన్నటువంటి పని వారికో పెద్దవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నమస్కారం చేసి అతన్ని బ్రతిమలాడుకోవాలండి. ఇప్పుడు హొలదల్లి కెలసగారా హిరియ ముఖ్యస్థునిర్తనల్ల అవును హోగి నమస్కరిసి అనత్ర బేడికొడబేకాగ్తుంది. ఇప్పుడు ఆయన బ్రతిమలాడినప్పుడు ఏమ యవ్వన ప్రాయంలో ఉంది, ఇక అవనన్న ఆకి కేకొడువాగ ఇక యవ్వన ప్రాయదలు ఇద్దాళే. అందగత్తిగా ఉంది, సౌందర్యవతి ఆగిద్దాళే. విధవరాలుగా ఉంది, విధువే వేరే ఆగిద్దాళే. పక్క మగ దిక్కు లేనటువంటి స్త్రీగా ఉంది, గంటు దిక్కు ఇల్లద స్త్రీ ఆగిద్దాడు. ఎలాంటి స్త్రీ పైన ఎదుటి పురుషుని యొక్క మోహపు చూపులు ఎలా ఉంటాయండి? ఇంత ఒక స్త్రీయ మేలే ఒక పురుషన నోట హేగిరుతుంది. ఆ పొలంలోనికి వెళ్ళి ఆమె ఏమంటుందో ఒకసారి చూడండి. ఆ హొలతల్లి హోగి ఆమె ఏం ఏడుతుందో నోడ్రి. మూడవ వచనం అండి. మూడవ వాక్యం. కాబట్టి ఆమె పొలంలోనికి వెళ్ళి ఆమె హొలతల్లి హోగి వచ్చి మరలా చదువుదాం. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేను కోయు వారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలిమెలేకు వంశపు వాడైన బోయజుది అనే మాట రాయబడిందండి. ఆకే ఆ హొలవన్న కొయ్త హోక్కిద్దంత నంత్రువాగి బిద్దంత తెనెగడను ఆకే ఆరుసుకొడుతాడు. ఆ ఎలిమెలేకన వంశక్కి సేరిన బోవజన హొల అదాగిత్తు. ఇప్పుడు యజమానుడు వచ్చేసాడండి. ఇక యజమానుని పంపిట ఈ కూలి వాళ్లతో పాటుగా పొలములోని పనలు ఎరుకునేటటువంటి ఒక స్త్రీ కనపడుతూ ఉంది. ఈ కూలి అవర సంగడ హొలదల్లి తెనెగడను ఆరుసుకొడుతున్న ఒక స్త్రీ కానిస్తాడు. ఇప్పుడు బోయజ్ గారు ఏం చేయాలి? ఇక బోవచ్చు ఏం మాడబేకు?
ఆ పెద్దవాడైనటువంటి పనివారిని పిలిచి ఈ యవనరాలైనటువంటి ఈ స్త్రీ ఎవరు అని అడగాలండి. అలా అడిగినప్పుడు అతడేం చెబుతున్నాడో చూడండి ప్రియమైన వారల. ఐదవ వచనం, ఐదవ వాక్యం, అప్పుడు బోయజు కోయి వారి మీద ఉంచబడినటువంటి తన పనివారిని చూసి ఈ చిన్నది ఎవరని అడుగగా కోయి వారి మీద ఉంచబడినటువంటి ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చినటువంటి మోయాబియురాలైన యవ్వనురాలు అమ్మా. ఎలాంటి అంటున్నారండి? యవ్వనురాలు అని అంటున్నారు. ఆమె స్థితిగతులు అన్ని యజమానుడికి చెప్పారండి. ఈ యజమానుడు కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు. ఎప్పుడైతే ఆమె అత్త కోసం తన స్వహా మొత్తాన్ని విడిచిపెట్టి వచ్చిందో బోయజు గారికి కూడా ఆమె మీద జాలి కలిగిందండి. యావాగాద్రే ఈకే అత్తయ్యగోస్కర తన ఎల్లవన్న బిడ్డమందులు అంబుదాగి సుద్ది కేళిదినో బోవజనకు కూడా ఆకే మేల దయ ఉండితు. ఒక పక్క పరదేశీయురాలు, మరొక పక్క విధవరాలు, మరొక పక్క దిక్కులేనటువంటి స్త్రీ. దిక్కిల్లదంత స్త్రీ ఆగితారు. ఎలాంటి స్త్రీ పట్ల జాలి చూపించాలా వద్దా? ఇంత స్త్రీ కరుణ తోరచబెక్కా బెడవా? ఎంత గొప్ప లక్షణాలు దేవుడు ఈ బిడ్డలకు నేర్పించారు కనుక ఇష్టు దొడ్డ లక్షణగలన దేవుడి మక్కళ్ళకి కలిసిద్రు. అద్రింద ఆ యవ్వనురాలైన రూతును చూసి, ఆ యవ్వన స్థలాదంత రూతులను నోడి బోయజు గారు ఎంత దయగలిగిన మాటలు అంటున్నారో చూడండి. ఎనిమిదో వచనం, అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, ఏమంటే వయసులో చూస్తే ఇద్దరు సమానమైనటువంటి యవ్వనస్తురాళ్ళు అండి. అతను యవ్వనస్తుడే, ఏమా యవ్వనస్తురాలే. కానీ దేవుడు ప్రేమను బట్టి, దేవుడి భయాన్ని బట్టి ఆ యవ్వనస్తురాలను ఏమంటున్నాడండి? నా కుమారి అని అంటున్నారండి. ఒక విధవరాలు మన చర్చిలోకి వస్తే మనం సిస్టర్ అనగలుగుతున్నామా? అనగలుగుతున్నాం, నిజంగా చెప్పండి. అనలేకపోతున్నాం ప్రియమైన వారలారా. అలాంటి స్థితిలో ఉన్నవాడికి పరలోకం లేదండి. ఒక స్త్రీని మోహపు చూపు చూచువాడు ఆ క్షణం అంది ఆమెతో వ్యభిచరించుచున్నాడు. వ్యభిచారులకు పరలోకంలో స్థానం లేదండి. ఈ స్త్రీని చూసినటువంటి బోయజు దయగలిగినటువంటి మాటలండి. నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనటకు పోవద్దు. ఈ పొలమును విడిచి పోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. వారు కోయు చేయు కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. ఇలాంటి ప్లేస్ లో మనం ఉంటే ఏమనుకుంటాం మీరు చెప్పాలి? ఇంత స్థలదల్లి నావిద్రే నావేన్ అనుకుంటే అబ్బ యజమానుడే డైరెక్ట్ గా నా మీద జాలి చూపిస్తున్నాడు అని అంటే ఈ పొలాలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని అంటున్నాడు అని అంటే ప్లాన్ చేసి ఈ యజమానుడిని మనం లోపరుచుకుంటే ఎలా ఉంటది? ప్లాన్ మాడి యజమానుడి నా అందాన్ని గనక ఈ యజమానుడు ముందు గనక ఒక్కసారి చూపిస్తే, ఒక్కసారి యజమానుడి ముందే తోరిసిద్రే ఈ పొలాలన్నీ నాయైతే, ఈ హొలెల్లా నందే హాకుడతే. అవునంటారా కదంటారండి? అవుదంతివా ఇల్వంతివా? కానీ ఎలాంటి మాటలు మాట్లాడినప్పుడు ప్రతి స్త్రీ ఒకటి గమనించాలండి. ఇంత ఒక మాతృడు బరువాగ ప్రతి స్త్రీ ఒకన గమనించబెక. ఎంతకు మాట్లాడిన వాడు మంచివాడా చెడ్డవాడా? ఇష్టకు మాట్లాడినవను ఒళ్ళేవనా కెట్టవనా? మాట్లాడేవాడు నిజంగా జాలి చూపిస్తున్నాడా? నన్ను లోపరుచుకోవటం కోసం జాలి చూపిస్తున్నాడా? మాట్లాడుతున్న వెంటనే రూతు పసిగట్టిందండి. ఇందనే
జాలైతే చూపిస్తున్నాడు, దయ తోరుస్తుంది. ఈ జాలి వెనక ఏమైనా కుట్ర ఉందేమో, ఈ దయ హిందే ఏనాదరూ దోష ఇదియో ఏనో. వెంటనే డైరెక్ట్ గా అడిగేసిందండి. ఇందేనే ఆకే నేరువాగి కేళబెట్లు. ఈ పొలంలో కాకపోతే ఇంకొక పొలంలో ఏరుకోవచ్చు. ఈ హొలదల్ అల్లదే హోదరే ఇన్నొందు హొలదల్. ఒకవేళ యజమానుడు నా మీద కన్ను వేసి ఒకవేళ పాపం చెయ్యాలన్నటువంటి దుర్బుద్ధితో ఈ మాటలు చెబుతున్నాడా? ఒకవేళ యజమానును నన్న మేలే కన్ను హాకి నన్ను జొతేరి పాప మాడబేకన్నంత దుర్బుద్ధియని మాత్రమే హెడ్తిదానా? అదండి ఒక స్త్రీ కొండాల్సింది ప్రేమైన వారు. అదో స్త్రీ గిరిబేకాల ఏమంటుంది ఆమె? ఆకేం హెడ్తిదాలే? 9వ వచనం. 9వ వాక్య 10వ వచనం చూద్దాం. 10వ అతనే వాక్యం. అందుకు ఆమె సాగిలపడి ఆకే సాష్టాంగ తల వంచుకొని తల తగ్గిసి ఏమంటుంది అంటే, బోయాజు గారిని చూడండి, బోవచనం నోడి, ఏమి తెలిసి పరదేశునైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా మనస్సు బంతు ఎంబుదాని కేడువాగా బోయజు షాక్ అయిపోయాడండి. అమ్మా తల్లి, అమ్మా తాయి, నిన్ను చూసి ఏదో నేను ఇట్లా పాపం చేయటానికని కాదు, నిన్ను నోడి నానేనో పాపం మాడబేకంట, నా దేవుడు చెప్పినటువంటి మాటలకు భయపడి, నన్న దేవుడు హేళిద మాతుగళిగే భయపడి, పరదేశివైన నీ పట్ల జాలి చూపకపోతే, పరదేశ్యాన నిన్నమే తోరుసదే హోద్రే, విధవరాలైన నీ పట్ల నేను జాలి చూపకపోతే, దిక్కులేనటువంటి నీ పట్ల జాలి చూపించకపోతే, నా దేవుడు నాకు శత్రు అయిపోతాడమ్మా, కాబట్టి అందుకోసమే నిన్ను ఈ పనులు ఎరుకోమన్నాను. ఏమండి, రూతు ఎంత మంచిదో ఇప్పుడు బోయజుకు తెలిసింది. ఇక రూతు ఎస్టు ఒళ్ళేవుడో బోవచనకి తెలుస్తుంది. బోయజు ఎలాంటి వాడో రూతుకు తెలిసింది. ఇప్పుడు ఈ రూతు బోయజులను వివాహం చేస్తే ఎలా ఉంటుంది? ఇక రూతుడికి బోవచనకు వివాహం మాడితే హేగిరుతుంది అని భూమి మీద మనుషులు అనుకోలేదు. కానీ దేవుడు నిర్ణయించుకున్నాడు. ప్రేమైన వారు, ఒక విధవరాలు ఒక విధవే దేవుడు పట్ల భయము కలిగి ఉండటం వలన చీకటి మయమైపోయినటువంటి తన కుటుంబాన్ని పడిపోయిన తన కుటుంబాన్ని తన భయం వలన మరలా తిరిగి దేవుడే కట్టేటటువంటి భాగ్యాన్ని కలిగి ఉంది. ప్రేమైన వారు, దేవరే ఆ కుటుంబం కట్టువంత సౌభాగ్యం ఈ మగళు అందుకోవడం. మీరు ఎన్నోసార్లు ఈ గ్రంథాన్ని చదివి ఉంటారండి, ఎన్నోసార్లు ఈ వాక్యం ఓదిర్తిరి. ఆ తదనంతరం దేవుడు వీరిరువురు కూడా జతపరచబడాలి, ఇవరిబ్బరు జొత్త సేరబేకు, కటిక చీకటి మయమైపోయినటువంటి ఈ కుటుంబాన్ని కత్తలాగి హోదంత ఈ కుటుంబమన్న మరలా వెలిగించాలి అని అనుకున్నాడు. ఆ కుటుంబంలో మరలా వెలుగు పుట్టింది. యజమానుడు పోయిన తరువాత యజమానుడు హోద దేవుడు భయము కలిగినటువంటి మరొక యజమానుడిని దేవర భయభక్తి ఉళ్ళంత మత్తుబ యజమానన్న ఆ కుటుంబానికి దేవుడు నిలబెట్టాడు. ప్రేమైన వారల, విచిత్రం ఏంటో తెలుసా? ఇంతకు ముందు దేవుడు అంటే భయం లేనటువంటి ఆ యజమానుడితోని ఒక కుమారుడైనా కలగలేదు. కానీ ఇష్టకి ముంచే దేవరందరే భయ ఇల్లదేరువంత ఆ వ్యక్తి సంగడ ఒక మగు కూడా ఆకే సిగలిల్ల. ఈ కుటుంబంలోని ఈ కుటుంబదల్లి దేవుడు ప్రేమించి దేవుడు ప్రీతిసి వీరిరువురికి కూడా గర్భఫలముగా ఒక గొప్పవాడిని పుట్టించాడండి. ఇరువురు గర్భఫలవాగి ఒక 4వ అధ్యాయము 4వ అధ్యాయము రూతు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చూద్దామండి. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించిన కనుక ఒక కుమారుణ్ణి కనెను. 16వ వచనం అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని ఆ మగువను ఎత్తుకుండు కౌగిట నుంచుకొని తన మడిలో ఇట్టుకుండు వానికి దాదిగా నుండెను. దాది ఆగిద్దడు. అత్తకి కూడా ఆనందం కలిగింది. అత్తకు కూడా ఆనందం పుట్టుతూ ఈ కుమారుడికి ఈమెకు కూడా ఈ తల్లికి కూడా ఒక కొత్త జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రేమైన వారు, పడిపోయిన కుటుంబం మరలా తిరిగి కట్టబడగలిగింది. కుటుంబ పునః కట్టలు పడుతూ దేవుడు కారణం దేవుడంటే ఏంటో తెలియకుండానే
ఆమె భయభక్తులు వలన తిరిగి కుటుంబాన్ని నిలబెట్టుకుంది. ప్రేమైన వారు ఏంటంటే దేవుడు యారెంబుదాగి తెలియదేనే భయభక్తి ఉన్నవాళ్ళగా జీవనం మాడిద్రింద ఆ కుటుంబ పునః కట్టలబడుతూ. విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రమేనో గొంతా? ఒక అన్యురాలైనటువంటి ఆమె పేరుతోనే, ఒక అన్య స్త్రీ ఆదంత ఆకే హెసరు జొత్తలే, దేవాది దేవుడు ఈ జీవ గ్రంథంలో ఒక గ్రంథాన్ని రాయించుకున్నారు అని అంటే, దేవాది దేవును ఈ జీవ గ్రంథదల్లి ఆకే హెసరు మేల ఒందు గ్రంథవన్న బరసెట్టిదానంద్రె, దేవుణ్ణి ఎంతగా మెప్పించిందండి ఈ స్త్రీ, దేవరన్న ఎస్టు మెచ్చుసిరుబెక్కు ఈ స్త్రీ. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవసభయే, అంతేకాదు అష్టే అల్ల, భూమి మీదకు, భూమి మేలే ప్రపంచ మానవాళిని రక్షించుకోవటం కోసం, మనుషులెల్లరిన రక్షసులకోసం తన అద్వితీయ కుమారుడు, మన ప్రియ రక్షకుడైనటువంటి అద్వితీయనాదంత కుమారును, నమ్మ రక్షకును ఆదంత యేసు ప్రభువులు వారిని ఈ భూమి మీదకు పంపించటం కోసం, యేసు క్రీస్తును ఈ భూమి మీద కలిసుకోసం, ఏమను కూడా ఆ వంశావళిలో ఒక తల్లిగా దేవాది దేవుడు నిర్ణయించాడు. ఈకెను కూడా అతని వంశావళిలో ఒక తాయి ఆగి దేవుడు నిర్ణయించుదను. ఈ రూతు గారు యేసు క్రీస్తుల వారికి కూడా తల్లిగా నిలిచిపోయిందండి. రూతు, రూతుడు యేసు స్వామికి కూడా తాయాగి నింతు హోదుడు. ఒక వచనం చదువుకొని ముగించేసుకుందామండి. ఒక వాక్యమన్న ఓది నా ముగించుకుంటున్నా. మత్తయి సువార్త, మత్తాయన సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి అండి. మొదలనే అధ్యాయ మొదలనే వాక్యం నింద, మత్తాయన సువార్త మొదలనే అధ్యాయ మొదలనే వాక్యం. యేసుక్రీస్తు యొక్క వంశావళి అనే మాట రాయబడింది చూడండి అండి. యేసుక్రీస్తున వంశావళి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అతను దావీదన వంశదమును, దావీదన అబ్రహామన వంశదమును, అబ్రహా వంశావళి ఎంబుదాయి. రెండవ వచనం చూద్దాం. ఎరడనే వాక్యం, అబ్రహాము ఇస్సాకును కనెను, అబ్రహామును ఇస్సాకును, ఇస్సాకు యాకోబును కనెను, ఇస్సాకుని యాకోబును, యాకోబు యోదాను, యాకోబును యోదనను, అతని అన్నదమ్ములను కనెను, అవన అన్నదమ్ములను పడదను, యోదా తామారునందు పెరసును, యెహూదును తామారులల్లి పెరచునను, జెరహును కనెను, జెరహునను పడదను, పెరసు యెస్రోమును కనెను, పెరచును యెస్రోమును పడదను, యెస్రోము ఆరామును కనెను, యెస్రోమును ఆరామును పడదను, ఆరాము అమ్మీనాదాబును కనెను, ఆరామును అమ్మీనాదాబును పడదను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, అమ్మీనాదాబును నహషోనును పడదను, నయస్సోను సల్మానును కనెను, నహషోను సల్మానునల్లి, సల్మాను సల్మాను సల్మానును, రాహాబునందు రాహాబళల్లి బోయజును కనెను, బోయజునను పడదను. మీ అందరికి తెలుసు రాహాబు ఒక వేశ్య, రాహాబళు ఒక వేశ్య, ఆ వేశ్య కూడా ప్రభు వంశావళిలో తన పేరు రాయించుకుంది. ఆ వేశ్య కూడా ప్రభువిన వంశావళిలోకి, ఆ వేశ్యగా ఒకప్పుడుండి నీతిమంతురాలుగా మారినటువంటి ఆమె యందు, ఆమె బోయజు పుట్టాడు. ఆ బోయజు రూతునందు అనే మాట చక్కగా రాయించారండి చూడండి. ఆ బోవజును రూతుడల్లి ఓబేదును కనెను, ఓబేదు యెషయ్యను, యెషయ్య రాజైన దావీదును కనెను, ఆ దావీదు పుట్టిన యోధా గోత్రంలో పుట్టినటువంటి కొదమ సింహమే, ఆ దావీదును హుట్టినంత యూదా కులదలి హుట్టిన కొదమ సింహమే యేసుక్రీస్తు ప్రభువుల వారు. యేసుక్రీస్తును ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవ సభయే, మరి ఆమె ఈ జీవ గ్రంథంలో తన పేరు రాయించుకుంది. ఆకే జీవ గ్రంథదలి ఆకే హెసరున, మరి దేవుడు అంటే భయపడుతున్నామని చెప్పుకున్నటువంటి మనం, దేవుడు అంటే భయపడుతుందేవంత హేళకొడుతున్నంత నావు, మన కుటుంబాలను నిలబెట్టుకుంటున్నామా, నమ్మ కుటుంబాలను నా నిలుసు, మన కుటుంబాలను కట్టుకుంటున్నామా, నమ్మ కుటుంబాలను కట్టాయి దేవా, మన పేర్లు జీవ గ్రంథంలో ఉండేలాగా చూసుకుంటున్నామా, నమ్మ హెసరులు జీవ బాధ్యత పట్టీలు ఇరువంత నా నోడుకుంటాయి దేవా. ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచన మాట, మరి మీ పేరు అన్నీ కూడా జీవ గ్రంథంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిమ్మ హెసరుగలెల్లవూ జీవ పాత్ర పట్టిల ఇరబెకెంత మనస్ఫూర్తియాగి వేడుకొల్తా. ఈ మాటలు ముగిస్తున్నాను, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మీ కృపను బట్టి తండ్రి, మీ మాటలు వినిపించడానికి తండ్రి, అనారోగ్యంలో ఉన్నటువంటి నన్ను తండ్రి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు తండ్రి, అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు తండ్రి, మీ మాటల తండ్రి వివరంగా వినిపించినటువంటి కుమారుడికి తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ బిడ్డలమైనటువంటి మేము కేవలం మాటలు విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారిగా కాకుండా తండ్రి, వినబడిన ప్రతి మాట మీ మాట అని ఎరిగి తండ్రి, మీ బిడ్డలైనటువంటి మేము తండ్రి మీ జీవ గ్రంథంలో మా పేర్లు తండ్రి తుడిచివేయనట్లుగా చేసుకోకుండా తండ్రి, మమ్మల్ని మేము భద్రపరుచుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి. ఇక్కడ తలవలించినటువంటి కుటుంబాలను తండ్రి దీవించండి, కుటుంబాలన్నీ తండ్రి మీ యందు కట్టబడులాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి. మరి పడిపోతున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి బిడ్డల తండ్రి ఈ మాటలు విని
తమ కుటుంబాలను కట్టుకొని లాగుర తండ్రి, సహాయాన్ని దయచేయండి తండ్రి. మీ దయ ఉంటే, మీ కృప ఉంటే మరొకసారి కూడా మేము కలుసుకొని తండ్రి మీ మాటలు తండ్రి నేర్చుకునేటటువంటి భాగ్యాన్ని దయచేయండి తండ్రి. మీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ రాత్రి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూడా తండ్రి మీ సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.